అక్షయ నిరీక్షణ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుని అనుసరించుట అనున్నది ఎన్ని విధములుగా మనలను మనం పరిశోధించుకున్నట్టు చేత బయలుపడుతుందో వాటిని గురించి గ్రంథం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అంటే కేవలము నేటి ప్రజల యొక్క మనసులలో ముద్రించబడినట్టుగా దేవుడు నాకు కావాలి అని అనుకుంటే ఆయన సన్నిధిలో కూర్చుని అందరితో పాటు కూర్చుని బయటకు వచ్చేస్తే సరిపోతుంది అన్నటువంటి ఆలోచనలో నేటి ప్రచారణకం అంతయు కూడా ఉన్నది. కనుక అది దేవుని యొక్క ఉద్దేశము కాదని ఎరుగుటియే మనం ఆలోచించేస్తుంది. అందుకని దేవుని అనుసరించేటువంటి వారు ఎలాగున తమ యొక్క జీవితమును మలుచుకోగలరు, దేవునికి అనుగుణంగా, దేవునికి ఇష్టపూర్వకముగా, లేదా దేవుని యొక్క ఆజ్ఞలకు లేదా కట్టడలకు అనుకూలముగా ఎలాగున నడుచుకోగలరు అనే దాని గురించి మనం గ్రంథం ద్వారా పరిశీలన చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే దేవుణ్ణి అనుసరించుచున్నారో వారు ప్రభు వాళ్ళను సమీపించాల్సినటువంటి అవసరం ఉంది. వారు ప్రభు వాళ్ళను సమీపిస్తేనే వారు దేవుని అనుసరించినట్టు రక్షణ పొందినటువంటి వారు. అలాగనే దానిని ఎలా పడితే అలాగున ఆచరించకూడదు, దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక విధానం ఉంది. కాబట్టి ఆ విధానం మనకు అలవాటు కావాలన్నట్లయితే జీవన సరళిలో మార్పు రావాలి. ప్రాచీన స్వభావము పోయి నూతన స్వభావం అలవాటు చేయబడాలి. భౌతికంగా ఉన్నటువంటి వేరే ఉద్దేశాలు, ఏదైతే ఆ శరీర సంబంధమైనటువంటి నియమావళిని బట్టి కోరికలు ఉంటాయో వాటిని విడిచిపెట్టి నేను సాధించాలి, ఆత్మ సంబంధంగా బలపడాలనేటువంటి కృతనిశ్చయంతో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కనుక పౌలు తన యొక్క పత్రికలో, ముఖ్యంగా మొదటి పత్రిక అంతట్లో కూడా ఆయన చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ప్రభు వాళ్ళను సమీపించడం ద్వారా మీరు దేవుని అనుసరించేవారై ఉన్నారో దానికి ఆటంకములుగా ఉన్న వాటన్నిటిని కూడా తొలగించుకోండి లేదా మార్పు చేసుకోండి అని చెప్పి ఆయన సూచనలు ఇస్తున్నాడు. అది వారి యొక్క ఆత్మ సంబంధమైన జీవితానికి మచ్చగా ఉండకుండా ఉండటానికి, లేదా పరలోకం వెళ్ళటానికి అదొక ఆటంకంగా ఉండకుండా ఉండటానికి యేసుక్రీస్తు ద్వారా దేవుడు గొప్ప అనుకూలమైనటువంటి మార్గమును ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. ముఖ్యంగా ఎవరైతే దేవుని యొక్క వాక్యమునకు విరుద్ధముగా నడుచుకుంటారో, అంటే ఏదైనాను సంఘములో దేవుని అనుసరించే వారు ఇలాగున చేయాలి అని గ్రంథమందు వ్రాయబడిన తర్వాత అది ఇలా కాదు అని వేరొక పద్ధతిని అనుసరించే వారందరూ కూడా సంఘములో కలహములను రేపేవారు అని అన్నాడు. అయితే సంఘములో కలహప్రియునికి అవకాశమే లేదు. అందుచేత పౌలు ప్రత్యేకంగా కలహప్రియుడి గురించి చెప్పడానికి గల కారణం కూడా అదే. సంఘంలో ఇటు వానికి ప్రవేశం లేదు, అందుచేత మనము కూడి వచ్చట అనేది కీడు కోసమై ఉండకూడదు, మేలు కోసమై ఉండాలి. కాబట్టి మేలు కోసమై ఉండాలి అని అనుకున్నప్పుడు ఏదైతే కీడు ఉన్నాయో వాటిని విడిచిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకంగా నేను విడుతున్నాను మనం చూసినట్టుగా 16 వచనాల్లో కళాప్రియుడుగా ఎవరైనా ఉండినట్లయితే అతను తెలుసుకోవాలి దేవుని యొక్క సంఘములో ఇట్టి ఆచారం లేదు కాబట్టి దాన్ని విడిచిపెట్టాలి, దాని ద్వారా నాకు వచ్చేటువంటి నష్టం ఏంటి, నేను దేవునికి దూరం అయిపోవటం, పరలోక రాజ్యమైన హక్కును కోల్పోవటం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం దాని ఉంది. ప్రత్యేకంగా లోకస్వార్త 17వ అధ్యాయంలో మనం చూసినట్టుగా ప్రభు అయినటువంటి యేసు ఆయన అస్వార్థ పరిచర్య చేసినప్పుడు ఎవరైతే ఇలాంటి కలహప్రియుడుగా ఉంటారో లేదా దేవుని యొక్క వాక్యమునకు విరుద్ధంగా ప్రవర్తించి వారి గర్వాంధులై ముఖ్యంగా చెడిపోయినటువంటి మనసు కలిగి సత్యమును అంగీకరించకుండా దేవుని అందలి భయము ద్వారా లాభం సంపాదించాలనుకునేటువంటి ఆలోచన కలిగినటువంటి వారందరూ కూడా వారు ఏం చేస్తారంటే సరైనటువంటి త్రోవలో నడిచిన వారుగా ఉండరు. కనుకనే వారు కలహము
కలుగు చేసేవారుగా, తప్పిదము చేసేవారుగా మనకు కనబడుతున్నారు. కాబట్టి ఇలాగున తప్పు చేసేవారిని ఏం చేయాలని చెప్పాడు 17వ అధ్యాయము లోకస్వార్త 3వ వచనంలో. ఒక సహోదరుడు ఏ విషయంలోనైనా తప్పిదం చేసినట్లయితే అతన్ని గద్దించుము అని అన్నాడు. అతడు మారమనసు పొందిన ఏళ్ళ అతన్ని క్షమించుము అని అన్నాడు. అంటే మనం చేయగలిగినటువంటి పని ఏంటంటే, ఒక వ్యక్తి సంఘములో కలహములను సృజించేటువంటి లేదా సృష్టించేటువంటి పనిలో ఉండినట్లయితే అతన్ని మనం సాధ్యమైనంత వరకు అతన్ని గద్దించాలి. వాక్యము ద్వారా గద్దించాలి. ఎప్పుడైతే వాక్యం ద్వారా గద్దించిన తర్వాత అతను మార్పు పొందాడో, మార్పు పొందితే అతన్ని క్షమించవచ్చు. మార్పు పొందకపోతే మనం ఏం చేయటానికి లేదు. ఎందుకని, కలహప్రియుడు సంఘంలో ఉండటానికి అవకాశం లేదు. కాబట్టి ఒకవేళ ఎవరైనా అనుకుని పరిస్థితులలో కలహప్రియుడిగా కొనసాగినట్లయితే ఆ వ్యక్తిని మనము దేవుని వైపు నడిపించడానికి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకన్నట్లయితే, ప్రభు వలను సమీపించినది దేని కొరకు? అది సమాధాన సంబంధమైనది, సమాధానమును అనుగ్రహించినది. అందుకనే ప్రభు చెప్పినటువంటి మాటలు మనం ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏమన్నాడు ఆయన? సహోదరుల మధ్య ఏదైనా సమస్య ఉండినట్లయితే అది దేవుని యొక్క సన్నిధికి రాకమునిపోయి దాన్ని పరిష్కారంగా తెలుసుకుని రావాల్సినటువంటి అవసరం ఉంది. పరిష్కారం బయట చేసుకోవాలి, ఇక్కడికి వచ్చింది అది కాదు. అది ఏ విధమైనటువంటి పరిష్కారం అయినప్పటికీ కూడా, అయితే ఎప్పుడైతే మనం అలాగున ఇతరులు మార్పు పొందినట్లుగా మనం ప్రవర్తిస్తాము, లేదా వారికి ఏదైతే అవసరమైనదో ఆ సహాయాన్ని మనం చేసినప్పుడు సంఘంలో ఉన్నటువంటి సమస్య అది తీరిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అప్పుడు ఏదైతే ప్రభు వలన పౌలు పొంది అన్నాడో దానిని మనం క్రమం తప్పక ఒక సక్రమైన పద్ధతిలో ఆచరించుకునేటువంటి వ్యవహారం కూడా మనకి ఏర్పడుతుంది. ప్రభు వలను సమీపించడానికి ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలా అని మనకు అనిపిస్తే నిజంగా ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినట్టే. ఇందులో మార్పు ఏముండదు. ఇక ఒకసారి మనం లోకస్వార్త 2వ అధ్యాయాన్ని మనం తెరిచి చూద్దాం. లోకస్వార్త 2వ అధ్యాయం 34వ వచనం నుంచి మనం చూసినప్పుడు, యోసేపు అతని యొక్క భార్య వారిరువురు కూడా కుమారుని కలిగి ఉండటం, ఆ కుమారుని తీసుకుని యెరూషలేములోని దేవుని యొక్క మందిరానికి రావటం అనేది జరిగింది. ఆ సమయంలో సుమయును ప్రవక్త వారి యొక్క రాకను గుర్తించి ఆ యొక్క బాలుడిగా ఉన్నటువంటి యేసును ఎత్తుకుని తన చేతులతో ఉంచుకుని దేవునికి స్తుతులు అర్పిస్తూ దేవునికి తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే దేవునికి స్తుతులు అర్పించిన తర్వాత వారిని ఆశీర్వదించి, అంటే తల్లిదండ్రులను ఆశీర్వదించి వారికి ఏం చెప్పాడంటే, యేసుక్రీస్తు ప్రభు పుట్టుడు ద్వారా అనేకులైనటువంటి హృదయం యొక్క ఆలోచనలు బయలుపడతాయి. అంటే అనేకులు తమ యొక్క హృదయంలో ఏమైతే ఆలోచన చేస్తున్నారో అవి ఉన్నదన్నట్టుగా బయటపడతాయని. ఇక రెండు ఏమన్నట్టే, ఇశ్రాయేలులో అనేకులు పడతారు తిరిగి లేస్తారు అని అన్నాడు. అంటే ఒక వివాదాస్పదమైన గుర్తుగా ఉంచబడి ఉన్నాడు అనే మాట ఉపయోగించిన దాన్ని బట్టి యేసుక్రీస్తు ఆయన వివాదాస్పదుడు అని మన అంటానికి వెళ్ళేది. ఆయన ఉద్దేశం ఏంటంటే, గ్రంథకర్త యొక్క ఉద్దేశం ఏం చెప్పదలుచుకున్నాడు అనంటే, ఏదైతే యేసుక్రీస్తు జన్మించి ఉన్నాడో ఆ జన్మము ద్వారా దేవుని యొక్క సువార్త అనేకులకు ప్రకటించబడినప్పుడు దానిని అంగీకరించేవారు ఉంటారు, అంగీకరించని వారు ఉంటారు. అలాగనే పూర్తి వ్యతిరేకతను కూడా ప్రదర్శించే వాళ్ళు ఉంటారు. అలాగనే దానికి ఆకర్షితులై దగ్గరకు వచ్చేవారు ఉంటారు. ఇలాగన అనేక మంది అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. ఒకరి మధ్య ఒకరికి విభేదాలు వస్తాయి. ఇశ్రాయేలులో అనేకులు పడటము, తిరిగి లేచటం అనేది దాని అర్థం ఏంటంటే, విశ్వాసంలో ఉండడం,
శ్వాసము నుండి జారిపోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే అప్పటి వరకు దేవుని అనుసరించిన వారు దేవునికి దూరం అయిపోయే అవకాశం ఉంటుంది. దేవుణ్ణి ఎరగని వారు దేవుని అంగీకరించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆ యొక్క జరగబోయే సంఘటనకు ఈయన గుర్తుగా నియమించబడి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ప్రవక్త అయినటువంటి సుమ్మయోను లేదా యాజకుడైనటువంటి సుమ్మయోను, యేసు తల్లి అయినటువంటి మరియ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుపోనని ప్రవచించడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన మరణమును ఆమె తట్టుకోలేనటువంటి పరిస్థితి ఆమె తన యొక్క శరీరమందు అనుభవిస్తుందని, మనస్సు గుచ్చబడితే ఎంత బాధని కలిగిస్తుందో అంతకంటే తీవ్రమైనటువంటి బాధ ఆమె పొందబోతుంది అన్నట్టు. అంటే ప్రభు యొక్క మరణము, యేసుక్రీస్తు యొక్క మరణము ఆ తల్లికి శోకముగా ఉండబడినప్పటికీ కూడా అనేకులు వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు బయటపడేటట్టుగా, వారి ఉద్దేశం నుండి తెలియచేయబడినట్లుగా, లేదా ఇస్రాయేల్ ప్రజల్లో ఎవరైతే దేవుని అంగీకరించిన వారు ఎవరైతే ఉన్నారో, దేవుని అంగీకరించిన వారు ఎవరైతే ఉన్నారో వారు పడేటువంటి అవకాశం, నిలబడేటువంటి అవకాశం, అంటే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని ముందుగానే చెప్పబడింది. అందుకని ప్రభు వలన గూర్చి లేదా ప్రభు యొక్క మరణమును గూర్చి సాదృశ్యంగా ఇవ్వబడినటువంటి సంగతులు ఏదైతే ఉన్నావో అవన్నీ కూడా అప్పటికప్పుడు నిర్ణయం చేయబడినవి కాదు. అనేకులు దేవుని యొక్క వాక్యమునకు కట్టుబడి ఉండాలా లేదా అనేది నిర్ణయం చేసుకునేటువంటి సందర్భం. అందుకే యేసు ప్రభు నా శరీరం నా రొట్టును మీరు తినాలి అని చెప్పినప్పుడు గందరగోళం ఏర్పడింది. ఇస్రాయేల్లో ఒక అలచడు రీగింది, ఇతని శరీరం మేము ఎలాగ తినాలి, ఇతని రక్తం ఏం త్రాగటం ఏంటి అని కొంతమంది అప్పటి వరకు కూడా యేసును వెంబడించిన వారు వెనక్కి మరినటువంటి సందర్భాలు ఉన్నాయి. అప్పటి వరకు యేసును వెంబడించిన వారు యేసును వెంబడించినట్టుగా చూస్తున్నారు. అంటే కొంతమంది విశ్వాసము కలిగి ఉండినప్పటికీ కూడా అల్ప విశ్వాసము కలిగి ఉండటం చేత చెప్పిన సంగతులు ఎందు దృష్టించినటువంటి పరిస్థితులలో యేసు ప్రభువుని వారు వెంబడించినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఎవరైతే ప్రభు యొక్క రక్తమందు కడుగుబడి ఉంటారో వారు ఖచ్చితంగా కూడా ప్రభు యొక్క శరీరమును గుర్చి ప్రభు యొక్క రక్తమును గుర్చి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అభ్యంతరాలు ఉంటాయి, లేకపోతే దీని నిమిత్తమే కలహం ఏర్పడుతుంది, భినాభిప్రాయాలు ఉంటాయి. అవన్నీ కూడా పౌలు గారు చెప్పాడు కొరింథీయుల సంఘానికి. ఇవన్నీ ఏర్పడితే, ఇవి లేకపోతే మీకు వాస్తవం తెలిసేటువంటి అవకాశం లేదంటున్నాడు. మీలో యోగ్యులుగా కనబడు నిమిత్తము, ఎవరైతే యోగ్యులై ఉంటున్నారో వాళ్ళు యోగ్యులుగా కనబడు నిమిత్తము భిన్నాభిప్రాయాలు ఉండటం అనేది సహజం అని అంటున్నాడు. అంటే ఎవరు వాక్యానుసారమే జీవిస్తున్నారు, ఎవరు వాక్యానుసారమే ఉండట్లేదు, లేదా ప్రభువును జ్ఞాపకం చేసుకునే విషయంలో, లేదా ప్రభు ఏదైతే సాదృశ్యంగా అనుగ్రహించినాడో వాటిలో పాలు పొందే విషయంలో ఎవరు దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి ఉంటున్నారు, ఎవరు వాక్యాన్ని అనుసరించట్లేదు అనేది కూడా స్పష్టంగా బయటపడబోతుంది. అందుకని ప్రభు చెప్పినటువంటి ఉద్దేశంలో అప్పుడున్నటువంటి యూదులు ఏమనుకున్నారంటే ఇతను వ్యతిరేకమైనటువంటి బోధ చేస్తున్నాడు, దైవ సంబంధమైనటువంటి విధానానికి వ్యతిరేకమైనటువంటి బోధ చేస్తున్నాడు. వారిలో కొంతమంది ఆగ్రహాన్ని తెచ్చుకోవడానికి కూడా గల కారణం అదే. సిలువేయమని జనులను ప్రేరేపించడానికి కూడా ప్రధానమైన కారణం అది కూడా ఉండినట్లుగా మనం చూడవచ్చు. అంటే నేను దైవ సంబంధమైన వాడిని అని ఆయన
చెప్పుకున్నటువంటి ఆ ఏకైక కారణము, లేదా నేను దేవుణ్ణి, నేను దేవుని కుమారుని అనేటువంటి మాటలు ఆయన తెలియచేసిన దాన్ని బట్టి వారిలో బహు ఎక్కువగా కోపం రగిలిపోయింది. ఆయన అప్పగించడానికి కూడా వెనుక అడుగు వేయలేదు. వారు యేసుక్రీస్తుని అప్పగించేశారు. కనుక ఇలాగున భిన్నాభిప్రాయాలు ఉండటం అనేది సహజం. కొంతమంది ప్రభువుల విషయంలో ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు, ఇలాగ వాగ్వాదాలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఇది ఎంతవరకు ఉండాలి అని అంటే, వాక్యము దాని వివరణ తెలియచేసి ఉండినప్పుడు దానికి అనుసరణీయంగా ఉండాలి. అంటే నేను ఇందులో నీ సొంత పెత్తనాలు ఉండకూడదు, నా సొంత పెత్తనాలు ఉండకూడదు, సొంత ఆలోచనలు ఉండకూడదు. వాక్యం ఏం చెప్తుందో దానికి అనుగుణంగానే మనం ముందుకు కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. ఓ రకంగా మనం దీన్ని అర్థం చేసుకోవడానికి యూదా రాసినటువంటి పత్రికలో 12 వచనాన్ని మనం చూడవచ్చు. ఏం అక్కడ ఒక మాట ఉపయోగించాడు, దేవుని యొక్క సంఘంలో కొంతమంది ప్రేమ విందులో దొంగ మెట్టలుగా ఉంటారని అన్నాడు. అంటే తమను తాము పోషించుకునేటువంటి పనిలో ఉండి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని వదిలిపెట్టి వారు నిర్భయముగా, అంటే సిగ్గు శరం లేకుండా, వాక్యం ఏం చెప్తే మాకెందుకు, మా పొట్ట నిండిందని నిండలేదా, నేను ఏదో చేయాలనుకున్నాను చేశానా చేయలేదా అనేటువంటి నిర్లక్ష్య ధోరణి కనబరుస్తారట. ఈ నిర్లక్ష్య ధోరణి కనబరిచే వారిని వచ్చి ఏమన్నాడంటే, ఇళ్ళు ఇళ్ళు ప్రేమ విందులు దొంగ మెట్టలు అని. వారు అలాగున మంచి విశ్వాసము కలిగినటువంటి సమాజంలో చీడ పురుగులుగా ఉండటం వలన వారు గాలికి అటు ఇటు కొట్టుకుని పో నిర్జల మేఘములుగా, లేదా కాయలు రాలి ఫలములు లేక ఉన్నటువంటి చెట్టు పెలగించబడితే, ఆ చెట్టు ఎలాగ దాని యొక్క రూపురేఖలో ఉండిపోతాయో అలాగనే ఉంటారట వాళ్ళ. అంటే లోపల అంత భ్రష్టత్వము, ఏం వాక్యం ఏం చెప్పని, గ్రంథంలో ఏం రాయబడిని, వీటితో నాకు పని లేదు, నిర్భయముగా మళ్ళీ దేవుని యొక్క సన్నిధి గురించి, దేవుని గురించి, అన్నిటి గురించి మాట్లాడు, నిర్భయముగా ఏమీ సిగ్గు శరమే లేకుండా. కానీ అందులో ఉన్నటువంటి సారాంశమును ప్రజలకు చేరవేయటానికి మటుకు, ఉన్నది ఉన్నట్టుగా చేరవేయటానికి ఒప్పుకోరన్నమాట. భిన్నాభిప్రాయములను బోధిస్తూ ఉంటారు, వాళ్ళకి అనుకూలమైనటువంటి వారిగా కొంతమంది సిద్ధం చేస్తారు. అయితే ఏం కావాలని కోరుకుంటున్నాడు మన అందరి దగ్గర? ఏకతాత్పర్యము. నేను అడిగినాను, మనం చూడడం జరిగింది, ఏకభావం, ఏక మనస్సు మనకు కావాలి, మనందరికీ కావాలి. ఎక్కడుండని, ఏ ఊర్లో ఉండని, ఏ దేశంలో ఉండని, ఏ రంగు కలిగి ఉండని, ఏమైనా కానీ గ్రంథము నీ దగ్గర ఉందంటే ఆ గ్రంథమునకు అనుగుణముగానే నీది నాది క్రైస్తవ జీవితం ముడిపడి ఉండాలి. దాని కొరకు పౌలు ఈ ప్రయత్నం అంతా కూడా కొరింథీయులు ఉన్న సంఘానికి వివరించడానికి గల కారణం అది. మీలో కక్షలు ఉన్నాయి కదా, ఆ కక్షల వల్ల మీరు ఇలా చేసుకున్నారు. భిన్నాభిప్రాయాలు ఉంటాయో, భిన్నాభిప్రాయాలు ఉన్నాయని కక్షలు పెంచుకోవడం కాదు, భిన్నాభిప్రాయాలు ఉన్నాయని కలహాలు పెంచుకోవడం కాదు. మీలో యోగ్యులెవరో, మీలో యోగ్యులెవరో కనబడటకు ఇవి జరిగితే కనుక మీరేం చేయాలంటే, యోగ్యులెవరో కనబడాలంటే యోగ్యుడు ఏం చేస్తాడు? దేవుని యొక్క గ్రంథములో ఉన్నది ఉన్నట్టుగా చేస్తాడు. నువ్వు యోగ్యుడు అయితే అలాగ నడుచుకో అని చెప్పి ఒక చిన్న సలహా ఇవ్వటం జరిగింది. కనుక మనము ప్రభు వలను సమీపించేటువంటి విషయంలో ఖచ్చితంగా మన దగ్గర దేవుని యొక్క వాక్య సంబంధమైన స్థిరమైన మనస్సు మన దగ్గర ఉండాలి. అవును, ఇది ప్రభు చెప్పాడు, రైట్. ఆయన జీవించిన కాలంలో వీటిని గురించి ఆయన ఆజ్ఞాపించి ఉన్నాడు, రైట్. మరి ఎప్పుడు చేయాలి అనే దాని గురించి ఆయన ప్రభు దినమున అన్నాడు. ప్రభు దినము ఎప్పుడు? అలాగని ఆలోచన చేయటమే.
అది కాదనకూడదు. నేను చెయ్యను, మరి నాకు మరి మా మతానికి లేకపోతే మా గ్రూప్కి అందరికీ మాకు నాయకుడు ఉండేవాడు. ఒకప్పుడు ఆయన చనిపోయేప్పుడు ఆయన కొంత సిస్టమ్ పెట్టాడు, ఆ ప్రకారం వెళ్తానంటే ఇంక బైబుల్ కూడా అవసరం లేదు. ఇక నీకు బైబుల్ చెప్పుకోవడం కూడా అనసరు, నువ్వు అది మిగతా కూడా నువ్వే రాసుకోవడం మంచిది. కాబట్టి అలాగే దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా మనం ఏది చేయకుండా ఆయన ఆజ్ఞలకు లోబడి మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. శ్రద్ధకి విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మీకు ఏదైనా ప్రార్థన అవసరం, వాక్య సందేహం అని మాకు తెలియపరచండి. మా ఫోన్ నంబర్ 9491291891. నెంబర్ మరి ఒకసారి 9491291. మీ అందరికీ వందనాలు.